కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుగా మార్చడంపై ప్రభుత్వం ఇచ్చిన గడువు తేదీ లోపల అభ్యంతరాలు తెలపడానికి వచ్చే వారిపై రాజకీయ లబ్ధి కోసం కొంతమంది విషం చిమ్ముతూ ఉద్రిక్తత వాతావరణం కల్పించిన నేపథ్యంలో ఇకనైనా కులాల మధ్య రాజకీయ లబ్ధి కోసం విషం చిమ్మడం ఆపాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజ్జరపు వాసు తెలిపారు. అసలు చాలా దారుణమైన విషయం. ఎందుకంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ని ఇతర కంట్రీల్లో అమెరికా సైతం కూడా ప్రపంచ మేధావి అని ఒప్పుకున్న తరుణంలో మన భారతదేశంలో ఒక మారుమూల నుండి కోనసీమలో కూడా నేను అనుకోవడం ఏంటంటే నిన్న జరిగిన వీడియో ఫుటేజీలు కూడా చూడండి. ప్రతి ఒక్కరు పాతి సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే ఈ దహనకాండకి సిద్ధపడ్డారు. అంటే దీని వెనక అరాచక శక్తులు ఉండి కావాలని ఒక అంబేద్కర్ని ఇబ్బంది పెట్టాలనో ఇంకోటి అనుకుని చేసిన కార్యక్రమం. దీనికి మేమంతా ఉంటే ఒకటే వెలిగిస్తున్నాం, మేము చాలా శాంతియుతంగా జిల్లాలు అన్ని జిల్లాల పేర్లు పెట్టినా సరే అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని చాలా శాంతియుతంగా ర్యాలీలు అవి చేసి మేము దాన్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. దానికి ప్రభుత్వం స్పందించి ఈరోజు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైగా కోనసీమను కూడా తీయకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా చేశారు. నేను నిన్న ఈ కార్యక్రమానికి వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లా పేరు పెట్టారు, మేము ఆయన వ్యతిరేకం కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అంత మేధావి ప్రపంచ మేధావి కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు ఒక జిల్లాకి, ఒక నటుడు ఒక ముఖ్యమంత్రి చేశారు, అలాంటి ఆయన పేరు పెట్టినా ఎక్కడా వ్యతిరేకత లేదు. అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు, అతను ఒక ఉద్యమకారుడు, ఉద్యమకారుడిగా మేము గౌరవిస్తున్నాం, కానీ అంబేద్కర్ తో పోల్చుకుంటే అసలు అల్లూరి సీతారామరాజు గారు కూడా ఏమి కాదు. ఇలా ఎవరు జిల్లాల పేర్లు పెట్టి ఎవరెవరు పేర్లు పెట్టారు, ఒక పొట్టి శ్రీరాములు కానీ ఎవరు పేరు పెట్టినా ఎక్కడ మా దళితులు కానీ ఎవరూ కూడా మేము వ్యతిరేకించలేదు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలను గౌరవించి మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. ఈరోజు ఒక ప్రపంచ మేధావి, అసలు ఇప్పుడు మన భారతదేశానికి అతని రాజ్యాంగమే శరణం. అతని రాజ్యాంగం లేకుండా అసలు భారతదేశంలో ఒక అడుగు ఒక పరిపాలన కూడా జరగలేని పరిస్థితి. అలాంటి మేధావి పేరు పెడితే ఈరోజు ఒక కులానికి ఆస్వాదించాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఈ సందర్భంగా అసలు ముద్రగడ పద్మనాభ గారి ప్రస్తావన కూడా చేస్తాం, అతనే కాపు ఉద్యమాన్ని చేపట్టిన అతనే అంబేద్కర్ మేధావి అని అంబేద్కర్ స్టాట్యూ కాపుల ఏరియాలో పెట్టి అతను ఒక అడుగు ముందుకేశాడు.